స్కై వీడియోస్ ప్రేక్షలకు శుభాభినందనలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామం గురించి, అలానే శ్రీరామచంద్రమూర్తి గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు, మానవులు ఏంటి మన విషయాలు చెప్పుకుందాం, తెలుసుకుందాం. మానవులు ఏ విధంగా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఏ లక్షణాలు ఉండకూడదు, ఇలాంటి విషయాలు తెలుసుకున్నట్లయితే, మొదటగా వైదిక మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఆలోచనతో ఉండాలి. అలానే మానవులు శబ్దస్పర్శ రూపరసగంధాలతో కామక్రోధ లోభ మదమాత్సర్యాలతో కూడుకున్నటువంటి మానవ శరీరం కాబట్టి వైదిక మార్గంలో నడవాలంటే వాటిని పోగొట్టుకోవాలి. మొదటగా అవి పోవాలంటే మానవుడు పరమాత్మస్వరూపుడైనటువంటి సాక్షాత్ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకున్నట్లయితే, మనము ఆ మార్గంలో ప్రయాణించినట్లయితే, రామచంద్రుని యొక్క మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. అలానే రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు తన యొక్క రాజ్యపాలన చాతుర్వర్ణాల వారికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచి తన యొక్క రాజ్యపాలన చేసినటువంటి మహానుభావుడు. ఒకనొక సందర్భంలో శ్రీరామచంద్రుని యొక్క రాజ్యపాలనలో తండ్రి కన్నా ముందు కొడుకు మరణించడం జరిగినప్పుడు ఆ తండ్రి రాముడి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తే, అలా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి మరల ఆ కుమారునికి ప్రాణం పోసి తన యొక్క పాలనలో అందరూ కూడా 100 సంవత్సరాలు బ్రతికి తీరాల్సిందే అనేటటువంటి శాసనపూర్వకంగా రాజ్యపాలన చేసినటువంటి మహానుభావుడు. తను ఏ విధంగా జన్మించాడయ్యా అంటే, మామూలుగా మానవులు 8 లేదా 10 నెలలు తల్లి గర్భంలో ఉంటే శ్రీరామచంద్రులు లాంటి మహాత్ములు 12 మాసాలు తల్లి గర్భంలో ఉండి జన్మించి తను నారాయణ స్వరూపుడైన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశమైన ఎప్పుడు కూడా అలాంటి దేవతా స్వరూపాన్ని ప్రదర్శించకుండా మానవులలాగానే మానవ ధర్మాలతో వైదిక మార్గంలో ప్రయాణం చేసి మానవులకు ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. అలానే అధర్మం అంటే ఏమిటి అనేక రకాలుగా చెప్పబడ్డాయి. దాంట్లో జూదము, సురాపానము ఇత్యాదిగాలు చాలా చెప్పబడ్డాయి. అలాంటివి ఎక్కడా కూడా తన రాజ్యంలో లేకుండా రాజ్యపాలన చేసినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు కాబట్టి పూజింపదగినవాడు అని చెప్పేసి ఋషులు చెప్పారు. అయితే మీరు అడగవచ్చు, ఏమండి ఇది రాముడు నడిచినటువంటి భూమి వేదభూమి కర్మభూమి అన్నారు కదా, మరి ఇప్పుడు లెక్కలు వేసినటువంటిలో స్థితిలో చూసినట్లయితే మన భారతదేశం అకృత్యాలు అవినీతి ఇలాంటి లెక్కలలో 78వ స్థానంలో ఉన్నట్టుగా చెబుతుంది. మరి ఇది ఏ విధంగా కర్మభూమి అయింది, పుణ్యభూమి అయింది అని మీరు అడగవచ్చు. దానికి గంగానది చాలా గొప్పదని మన అందరి కూడా తెలిసిన విషయమే. మనమే కాదు, వేరే మతస్థులు కూడా, అన్యమతస్థులు కూడా గంగానది గురించి గొప్ప గొప్పగా చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే గంగానదిలో అనేక రకాలైనటువంటి రసాయనాలు కాలుష్యాలు కడుపుతూ ఉన్నారు. మరి ఇప్పుడు గంగానది గొప్పదని చెప్పాలనా లేదా? ఇంకొక విషయం ఏంటంటే, జీవనదికి సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ఉమ్ము కూడా వేయొద్దు అని శాస్త్రం చెబుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అలాగా ఇది ఎప్పుడు కూడా భారతదేశం పుణ్యభూమి కర్మభూమి వేదభూమి అనడంలో సందేహమే లేదు. ఒకనొక సందర్భంలో మన భారతదేశ యొక్క సంస్కృతిని, మన సంప్రదాయాల్ని నాశనం చేయాలి అనేటువంటి స్థితిలో కొందరు రాజ్యపాలన చేయడంతో అన్యమతస్థులు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు లోపించి మనలో మనకే కొట్లాటలు పెట్టి
విద్య నేర్పాల్సినటువంటి ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అక్కడే విషబీజాన్ని నాటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గురించి అనేక దుష్ప్రచారం చేయడంతో మన యొక్క భారతదేశానికి ఈ స్థితి పట్టింది. రామో విగ్రహవాన్ ధర్మ అని శాస్త్రం చెబుతుంది. ఎవరి మార్గంలో మనం ప్రయాణిస్తే ఆదర్శప్రాయులం అవుతామో, ఎవరి మార్గాన్ని మనం అనుసరిస్తే క్షేమం కలుగుతుందో అలాంటి మార్గంలో నడవాలి అని చెప్పేసి మనము రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నాం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా అధర్మాన్ని ఆచరించలేదు, వైదిక మార్గాన్ని విడిచిపెట్టలేదు, కాబట్టే రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నాం. ఋషులు కూడా శ్రీరామచంద్రుని ఏ విధంగా వర్ణించారయ్యా అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని వర్ణించారు. అంటే ఒక ధర్మానికి విగ్రహం తొడిగితే ఎలా ఉంటుందో అదే రామచంద్ర స్వరూపము అని చెప్పేసి అన్నారట. ఆ విధమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనము ఆయన మార్గంలో ప్రయాణిస్తే మనకు క్షేమం కలుగుతుంది అని చెప్పేసి ఋషులు చెప్పినటువంటి విషయం. అందుకే శ్రీరామచంద్రుడు ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యాడు. అలానే శ్రీరామనవమి పండుగ ఎందుకు జరుపుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడుకునే ముందు మానవుల ధర్మం ఏంటి అని తెలుసుకుంటే మనకు మన ఋషులు పెద్దలు నేర్పిన విషయం ఏంటయ్యా, పరోపకారార్థమిదం శరీరం. అంటే మంచి పనులలో పక్కవాడికి సహాయం చేయడం లేకపోతే సహాయం అందించడం, అలానే సహాయం పొందినటువంటి వ్యక్తి ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం, ఈ విధంగా చెప్పబడింది. మరి మానవులకే ఇంతటి ధర్మాన్ని చెబితే సాక్షాత్ శ్రీరామచంద్రుడు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ యొక్క రామచంద్రుని పట్ల మనం ఎలా ఉండాలి. కాబట్టి శ్రీరామనవం అనేది మనకు గొప్ప పండగ. ఆ రోజున శ్రీరామచంద్రుణ్ణి మనము యథాశక్తిగా పూజించుకున్నట్లయితే, ఆ రామచంద్రస్వామి నడిచినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే మనము ఎదుటి వ్యక్తికి ఆదర్శప్రాయులం అవుతాము. మరి మానవుడు అందించినటువంటి ఈ మాతృపు సహాయానికే ఇంత విధిని చెబుతుంటే సాక్షాత్ నారాయణ స్వరూపుడు శంకర ప్రియుడు అయినటువంటి శ్రీరామచంద్రుని పట్ల మనం ఏ విధిగా ఉండాలి. కాబట్టి శ్రీరామచంద్రుడు స్వధర్మాన్ని పరిపాలించి మానవుల క్షేమం కొరకే తన యొక్క జన్మని మనకు సదాచార ధర్మాన్ని అందించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి శ్రీరామనవమి రోజు పండుగగా జరుపుకొని శ్రీరామును పట్ల వినయ విధేయతలో ఉన్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మనకు క్షేమం కలుగుతుంది. తద్వారా లోక క్షేమం కలగడమే కాకుండా మానవాళికి సుఖసంతోషాలు కలుగుతాయి. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క నడవడికను ఆయన ఆచరించినటువంటి ధర్మాన్ని మానవులు గనక ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఈ భారతదేశము ఎప్పటికి కూడా రామభూమి కర్మభూమి పుణ్యభూమి అవుతుంది అనడంలో సందేహమే లేదు. సర్వే జనా సుఖినో భవంతు.